बीबी नगर एम्स ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. కోవిడ్ చికిత్స, వాక్సిన్, ఇతర వైద్య సేవలపై ఆరా తీశారు. ఆక్సిజన్ సమస్యలపై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ రమేష్ రెడ్డితో మాట్లాడారు. ఆక్సిజన్ సమస్యను వెంటనే పరిష్కరించాలని అన్నారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ కి ఫోన్ చేసి యుద్ధ ప్రాతిపదికన వెంటిలేటర్స్, ఇతర సదుపాయాలు కల్పించాలని కిషన్ రెడ్డి ఆదేశించారు. మరి కొంచెం ఫార్వర్డ్ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో కోవాక్సిన్ కోసం కొట్లాడుకున్నారు. హుజూర్ నగర్ లో ఏరియా హాస్పిటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మొదటి డోస్ కోవాక్సిన్ వేసుకుని నెల రోజులు దాటడంతో రెండో డోస్ కోసం ఎదురు చూస్తున్న వారు హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్లో కోవాక్సిన్ వేస్తున్నారని తెలియడంతో ఒక్కసారిగా గొడవకు దిగారు. టీకా కోసం వచ్చిన జనంతో ఆసుపత్రి కిక్కిరిసిపోయింది. ఒకరిపై ఒకరు పడి తోసుకున్నారు. ఓ సమయంలో కొట్టుకునే వరకు పరిస్థితి వచ్చింది. హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్ పరిధిలో 700 మందికి సెకండ్ డోస్ కోవాక్సిన్ వేయాల్సి ఉండగా కేవలం 80 డోసులు మాత్రమే వచ్చాయి. అవి ఏ మూలకు సరిపోకపోవడంతో ఒకరినొకరు తన్నుకునే పరిస్థితి నెలకొంది. అటు ఏపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గుంటూరు జిల్లా తెనాలిలో వ్యాక్సిన్ కేంద్రాల వద్ద జనం పడిగాపులు పడ్డారు. ప్రత్యేక కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్ వేస్తామని అధికారులు ప్రకటించడంతో ఉదయాన్నే వ్యాక్సిన్ కేంద్రాలకు జనం తరలి వచ్చారు. కానీ వ్యాక్సినేషన్ నిలిపేయడంతో అందరూ నిరాశ చెందారు. హైదరాబాద్ కింగ్ కోటి హాస్పిటల్లో ఆక్సిజన్ అందక ముగ్గురు మృతి చెందిన ఘటనపై హెచ్ఆర్సీలో బీసీ సంక్షేమ సంఘం ఫిర్యాదు చేసింది. ఘటనకు బాధ్యులుగా ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి, డిఎంహెచ్ఓ, హాస్పిటల్ సూపరింటెండెంట్, నోడల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కమిషన్ను పిటిషనర్ కోరారు. తెలంగాణలో పూర్తిస్థాయి ఆరోగ్య శాఖ మంత్రి లేకపోవడం కారణంగా క్షేత్రస్థాయిలో ఇటువంటి లోపాలు తలెత్తుతున్నాయని అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకుని మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషన్ను పిటిషనర్ యుగేందర్ కోరారు. కరోనాతో కొడుకు మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో తల్లిదండ్రులు మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా కాప్రా వంపుగూడలో చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో కొందరు శోక సముద్రంలో మునిగిపోయారు. కరోనాతో పిసరి హరీష్ రెడ్డి 20 రోజులుగా చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు.
24 గంటలు గడవకు ముందే హరీష్ తల్లిదండ్రులు 5 నిమిషాల తేడాతో ఇద్దరు గుండెపోటుతో స్థానికంగా విషాదం నింపింది. चलो शांत रहना